एकदंतं महाकायं तप्तकांचन सन्निभं लंबोदरं विशालाक्षं वंदेहं गणनायकं वंदे गणनायकं సేనాధిపతి పటులతో నన్ను వెంటాడుతున్నాడు. తప్పకండి, లేకపోతే మీ తలకాయలు తాటికాయలా ఎగిరిపోతాయి, సొరకాయలా తెగిపోతాయి. సింహం వెంటబడ్డ లేడీ పిల్ల, విక్రమ్ వెంటబడ్డ ఆడపిల్ల ఎప్పుడూ తప్పించుకోలేదే. నువ్వా? నేర చక్కర్ మీ టక్కర్. ఎక్కడ అన్యాయం అక్రమం జరుగుతుందో అక్కడ ఈ ప్రతాప్ ప్రత్యక్షం అవుతాడు, నీలాంటి దుండగుల ఆట కట్టిస్తాడు. చూడండి బాబు, చూడండి, ఈ దుర్మార్గుడు నా బిడ్డని ఎలా చిత్రించి పెట్టి చంపాడు. ఎంతటి దారుణం చేశావురా కిరాతకుడా! పశుకామంతో ఈ పిల్ల నిండు జీవితాన్ని నాశనం చేసిన నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను రా. ఎవరు మీరంతా? ఈ దేశపు పౌరులమే మహారాజా. అయితే మీకు ఇప్పుడు ఏం కావాలి? న్యాయం. మీకు జరిగిన అన్యాయం మీ కళ్ళారా మీరే చూడండి మహారాజా. మీ సేనాధిపతి కబంధ హస్తాల్లో చిక్కి తన మాన ప్రాణాలను కోల్పోయిన ఈ చిన్నారి కన్నెపిల్ల శవాన్ని చూడండి. కన్న బిడ్డను పోగొట్టుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఈ కన్నతల్లిని చూడండి. ఇక్కడ సేనాధిపతిగా ఉంటూ అక్కడ పల్లెల మీద పడి కన్నె పిల్లల మాన ప్రాణాలతో చెలగాటం ఆడి ఈ కిరాతకుణ్ణి వెంటనే శిక్షించండి మహారాజా. మాట్లాడరే మహారాజా. ఈ దేశంలోని కన్నె పిల్లలందరూ ఈ కామాంధుని కామాగ్నికి సమిధులు కావాల్సిందేనా? వాళ్ళ జీవితాలు ఇలా మొగ్గలోనే అంతమైపోవలసిందేనా? ఈ అంతానికి అంతమే లేదా? ఈ దేశంలో స్త్రీలకు రక్షణే లేదా? ఈనాడు దేశంలో ఎక్కడ చూసినా దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు. నీ రాజోద్యోగులే బందిపోటు దొంగల్లా పల్లెల మీద పడి ప్రజల ఆస్తుల్ని దోచుకుంటున్నారు. పట్ట పగలే నట్ట నడి వీధుల్లో కన్నె పిల్లల శీలాలతో చెలగాటమాడుతున్నారు. పన్నుల పేరుతో ప్రజల్ని ఘోరాతి ఘోరంగా పీడిస్తున్నారు. ఇది న్యాయమా అని అడిగిన వాళ్ళను అమానుషంగా హతమారుస్తున్నారు. ఇదేనా మీ ధర్మ పరిపాలన? ఇదేనా మీ న్యాయ సంరక్షణ? మహారాజా, దయచేసి వాడి మాయ మాటలు నమ్మకండి. నేను ఏ పాపం ఎరగను. అల్లరి ముక్కను వెంటేసుకొచ్చి నీ నోటి కూర్చేట్టు వాగినంత మాత్రాన ప్రభువు నమ్ముతానుకున్నావా? నిజమే, మా పాలనలో ప్రజలు ఎంతో శాంతియుతంగా జీవిస్తున్నారు. శాంతి అది మీ చరువురాతి మందిరాల్లో, మీ హంసతులికా తల్పాల్లో, మీ ఖజానాల్లో, మీ రాజభోగాల్లో ఉంది. శాంతట శాంతి అది కార్మికుల కాలే కడుపుల్లో ఉందా? కర్షకుల కాంతి లేని కళ్ళల్లో ఉందా? నిరుపేదల చీకటి బ్రతుకుల్లో ఉందా? ఎవరిలో ఉంది శాంతి? ఎక్కడుంది దేశంలో శాంతి? మహారాజా, తమ నిష్కళంక పరిపాలనకు కళంకం అంటగట్టాలని కావాలని వీడి ఆ కన్ని పిల్లను చంపేశాడు. పిల్లికి ఎలుగు సాక్ష్యం అన్నట్టు అలగాజాన్ని వెంటేసుకొచ్చి ఈ నాటకం ఆడుతున్నాడు. ఎవరు నాటకం ఆడుతున్నారో ఇప్పుడే నిరూపిస్తాను రా. చూడండి మహారాజా, తన శీలాన్ని కాపాడుకోవడం కోసం జరిగిన ఘర్షణలో ఈ కామాంధుని ఛాతీ మీద పడిన మా రాత గోళ గుర్తులు చూడండి. ఈ కారే రక్తం. వీడు పారిపోతుండగా నేను విసిరిన కత్తి వేటుకు నిదర్శనం. అంత అబద్ధం మహారాజా. నేను వేటకెళ్ళినప్పుడు ఎలుగుబంటితో జరిపిన పోరాటంలో తగిలిన గాయాలివి. మహారాజా, వీడేదో దురుద్దేశంతోనే ఈ జనాన్ని అంటేసుకుని ఇక్కడికి వచ్చాడు. వీడు నిజంగా రాజద్రోహి. పన్నులు కట్టవద్దనే ప్రజలకు బోధిస్తున్నాడు. ప్రభుత్వం మీద ఎదురు తిరగమనే ప్రజలను రెచ్చగొడుతున్నాడు. దేశంలో అరాచకాలను సృష్టిస్తున్నాడు. మహారాజా, వీడిని వెంటనే హతమార్చాలి. మీకు హెచ్చరిక. ప్రజల ఓర్పు నిశ్చలమైన అగ్నిపర్వతం వంటిది, వాళ్ళ క్రోధం సముద్రంలోని బడబాగ్ని వంటిది. ఒక్కసారి వాళ్ళ ఓర్పు ప్రజ్వలైతే, వాళ్ళ క్రోధం ప్రజ్వలిస్తే ఆ ప్రజలే చిచ్చర పిడుగులై మీ రాచరికం మీద బడబాగ్ని వర్షిస్తారు. మిమ్మల్ని, మీ అధికారాన్ని సమాధి చేసి ఆ సమాధి మీద వాళ్ళ కొత్త జీవితాలకు పునాదులు వేసుకుంటారు. జాగ్రత్త. పదండి. అవమానం, ఘోర అవమానం. ఇంతమంది సిబ్బంది, సైన్యాధిపతులు, సామంతులు ఉండి కూడా ఒకే ఒక పల్లెటూరు వాడిని పట్టి బంధించలేకపోయారు. సిగ్గుచేటు. సంతకు వెళ్లి సరుకులు తీసుకురంటారా అంటే రాజ్యసభకు వెళ్లి రగడ చేసుకొచ్చారా? బాగుందర్రా, చాలా బాగుంది. పెద్దవాళ్ళిద్దరూ పొద్దస్తమానం పొలాల్లో ఉంటూ బండ చాకరీ చేస్తూ పంటలు పండిస్తూ ఉంటే, మీరిద్దరూ ఏ బాధ్యత లేకుండా ఊరంతా తిరుగుతూ ఊళ్ళో తగులని తల మీద తెచ్చుకుంటూ ఇంట్లో వాళ్ళనే కాకుండా వీధిలో వాళ్ళని కూడా బాధ పెడుతున్నారా? కారణం లేకుండా మేము ఎవరిని బాధ పెట్టలేదమ్మా. అసలు ఇప్పుడు ఏమైందని మనం ఇంతగా బాధపడుతున్నావు? ఇప్పుడు అయిందని కాదు ప్రతాప్, ఇక ముందు కాకూడదనే నా బాధ. దుర్మార్గుడైన సేనాధిపతితో తలపడ్డాం. కావాలని నేనేం తలపడలేదు. వాడే రాక్షసుల్లా ఊరి మీద పడి ఒక కన్నెపిల్ల మనాన్ని దోచుకున్నాడు. ఆమె నిండు జీవితాన్ని బలి తీసుకున్నాడు. ఈ అత్యాచారాన్ని మహారాజుకు తెలియపరచడానికి రాజదర్బారుకు వెళ్ళాను. కానీ అప్పుడు కూడా న్యాయం జరగలేదు. జరగదు బాబు, జరగదు. మహాసముద్రంలో తాగటానికి గుక్క నీళ్లు దొరుకుతాయా? మహారాజు దగ్గర న్యాయం కూడా అంతే. అందుకే అధికార గర్వంతో ప్రజల ధన మాన ప్రాణాలతో చెలగాటమాడడం ప్రభుత్వ పతనానికి ప్రథమ కారణమవుతుందని మహారాజును హెచ్చరించి మరీ వచ్చా. అదే ప్రమాదం బాబు. ఒకనాడు మీ నాన్నగారు కూడా నీలాగే ప్రజలకు జరిగే అక్రమాలను అడ్డుకున్నారు. రాజుల ఆగ్రహానికి గురై అరణ్యాల పాలైనప్పుడు ఈ ప్రజలెవరూ అయ్యో పాపం అనలేదు. ఆదుకోవడానికి రాలేదు బాబు, ఆదుకోవడానికి రాలేదు. అయినా సరే మీ నాన్నగారు ప్రజల కోసమే తన ప్రాణాలు అర్పించారు బాబు, తన ప్రాణాలు అర్పించారు. ఊరుకోమా, ఊరుకో. నువ్వు కంటతడి పెట్టడం ఇంటికే అశుభం. నా కన్న బిడ్డలు నలుగురు నా కళ్ళ ముందే కలకాలం చల్లగా జీవించాలి బాబు. తల్లిగా నేను కోరుకునేది అదే బాబు. చూసారా నాన్నగారు, చూసారా, అమ్మ తన కన్నీళ్లతో నన్ను మార్చాలనుకుంటుంది. కానీ నాలో ప్రవహించేది మీ రక్తమే. ఏ ప్రజల కోసం మీరు వీరమరణాన్ని పొందారు, ఆ ప్రజల కోసమే నేను కత్తి పట్టాను. మీ అడుగుజాడల్లో నడుస్తూ మీ ఆశయాన్ని నెరవేరుస్తాను. నాకు ఆ శక్తిని ప్రసాదించండి, శక్తిని ప్రసాదించండి. ఆపద సమయంలో వచ్చి అక్కని రక్షించారు. నీ మేలు మరోరానిది. ఇక మేము వెళ్ళొస్తాం. పదండి అక్కయ్య. చూసింది చాలు గాని ఇక పదండమ్మా. చేతిలో తామర పువ్వేమిటి? దీంతో ఈ సైకిల్ ఏమిట్రా? నిన్న సాయంత్రం నదిలో కొట్టుకుపోతున్న రాకుమార్ని రక్షించానమ్మా. ఆమె నా వైపు చిరునవ్వుతో చిలిపిగా చూస్తూ ఇలాగే సైకిల్ చేస్తూ ఈ తామర పుష్పాన్ని నా మీదకి విసిరిపోయిందమ్మా. మరి ఆ సైకిల్ అర్థం తెలుసుకున్నావా? తెలుసుకోవాలనే అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను పెద్దదిన, కానీ ఆ సైకిల్కి అర్థం తెలియడం లేదు. పోనీ మీరైనా చెప్పరు. మాకేం తెలుసు? అత్తయ్యకి తెలిసేమో అడుగు. అమ్మా 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 నువ్వైనా చెప్పమ్మా. పద్మాన్ని ఆకాశంలోకి చూపించడం వలన నీవు తన మనో వినివీధిలో విహరించే చంద్రుడవని, భూమికి చూపించడం వలన తాను నీ కోసం వికసించిన కలోబాలని, కంఠానికి తాకించుకోవటం వలన తన పేరు పద్మావతి అని, హృదయానికి అత్తుకోవటం వలన నీవు తన మనోఫలకంలో నిలిచిపోయావని, తల మీద పెట్టుకోవడం వలన నువ్వేం చెప్పినా తాను శిరసావహిస్తానని, పద్మాన్ని ముద్దు పెట్టుకుని నీపైకి విసిరేయటం వలన తాను నిన్ను ప్రేమించి తన హృదయాన్ని కర్పించానని దాని అర్థం బాబు. అయితే రాకుమారి నన్ను నిజంగానే ప్రేమించేసిందన్నమాట. ప్రేమించింది. అయినా నీ ప్రేమ ఫలించదు ప్రతాప్. అంతస్తులు, దేశాన్ని పరిపాలించే మహారాజులు వాళ్ళు, పొలం పని చేసుకుని జీవించే సామాన్యులం మనం. వాళ్లతో వియ్య ముందే అర్హత మనకు లేదు బాబు, లేదు. అమ్మగానే చెబుతున్నాను, అందరూ దానికోసం అరువులు చాచడం అవివేకం, అపాయం కూడా. నా మాట విని నీ మనసు మార్చుకో, రాకుమారిని మర్చిపో. అమ్మ మాట కాదను ప్రతాప్, అత్యాశకు పోయి ఆపదలో చిక్కుకోకు బాబు. సమాజం నలుగురితో పాటు నేను నారాయణ పలుగు మొక్కులు సామయ్య మొక్కులు ఏడుతో కొంచెం సిక్కులు సామి. ఈ గూడెల్లో ఇంకా ఎవడు ఎదురు కాళ్ళతో పుట్టనేదా? లేరు స్వామి, అందరం ముందు తలకైతే పుట్టినలే. నేను ముందు కాళ్ళతోనే పుట్టాను స్వామి. దమక దమా దమక దమా నువ్వు నాకు పనికొచ్చు. ఓరి చెంగా బుడత నేడు వదిలేసి మీరంతా వెళ్ళిపోండి. లగతండ్రా లగతండి స్వామి. తమరి పేరు అంతా పేరడిగితే తంతానంటాడేమిటి స్వామి? ఏమి తమరి పేరు తంతారా? ఎందుకు తంతారంట? ఈ బుర్ర తుర్రైపోనాది, ఆ పేరే తంతారా. ఇంతగా ఉందే స్వామి. ఆ అసలు పేరు తంబల్ల తాతయ్యరా. ఆ పేరు తోకరాదు, తోకంత పొడుగైందని అంతా తీసేసి తంతా ఉంచుకున్నాను. సరే సరే, ముందు నన్ను ఎందుకు ఉండమన్నారో చెప్పండి. నాకు నడుము నొప్పిరా. ఏడో మాసమున ఎదురుగాళ్లతో పుట్టిన బుడతడెవడైనా లాగే మూడు తన్నులు దంటే ఈ నొప్పి పోతుందిరా. తన్నారా? గట్టిగా తన్నారా? లాగి తన్నారా? మిమ్మల్ని తంతే నా కళ్ళు పోవు, నీ తన్నను నమ్మకమా. నువ్వు తన్నకపోతే నా నడుము ఎదురు బొంగులా వంగిపోతుందిరా. తన్నారా? నేను తన్నను. బుడతా నీకు దండం పెడతా. తన్నారా? నేను తన్ననంటే తన్నను. నీకు బహుమానంగా కామరూప గుడి కలిస్తా. అయితే తంత స్వామి చాలురా. మళ్ళీ దంతే నొప్పి వచ్చారు. నా గులికెలు, నా కామరూప గులికెలు ఎత్తాను రా బుడత, ఎత్తాను. నిండు సోలాలు బిడ్డను కన్నంత తేలిగ్గా ఉంది రా నాకు. ఈగో ఈగోరా కామరూప గుళికను. ఒక్కొక్క గుళికను మనిషితో మింగించి కమ్ కమ్ అంటే నువ్వు కోరిన జంతువు అవుతాడా మనిషి. కమ్ కమ్ మళ్ళీ ఆ జంతువును మనిషిగా మార్చాలంటే ఇదిగోరా ఇందులో ఉంది విభూది. గమ్ గమ్ అని దల్లు, అంతే. గమ్ గమ్ మహాప్రసాదం. ఆగో चक्कर में ठक्कर गाजलमो गाजलो అమ్మా. రాకుమారి మల్లిక, వెళ్ళి ఆ గాజుల సెట్టిని వెంట పెట్టుకురా. చిక్కు రాకుమారి. మా ఊళ్ళో ఇది అసలు సిసలైన రాకుమారి బంగారు చెయ్యి. మెత్తగా ఉంది, కొత్తగా ఉంది. ఏంటి మా రాకుమారి చూస్తున్నావు? అది ఆది చూస్తున్నా. ఆది చూసేది ముఖాన కాదు, చేతిని. అదే ఈ అందమైన ముఖానికి ఏ గాజులు బాగుంటాయని చూస్తున్నానే బావా. చూసింది చాలు గానీ ముందు గాజులు వేయడానికే వచ్చానే తరుణీమణి. అంత తొందర పడితే ఎట్టాగే? ముందు నా మలారం విప్పాలా, ఆ తరువాత నా సరుకు బయటికి తీయాలా, నా సరుకు ఈ రాకుమారికి నచ్చాలా, అప్పుడే నేను వేయాలా గాజులు. నువ్వేం మలారం విప్పకలేదు గాని రాకుమారి, నీ చేతి గాజులు బాగుంటాయి. ఏమయ్యా చెట్టి? కాశీ పాలవే చెట్టి. రాకుమారి చేతిని ఇంకా ఎంతసేపలా ఉతుతావయ్యా? మెత్తబడేదాకా. గట్టిగా ఉంటే గాజులు ఎక్కించడం చాలా కష్టం. ఒకవేళ బలవంతాన్ని ఎక్కించాననుకో పుట్టును వెళ్ళిపోద్ది అందుకే తంటాను. చెట్టి నీకేమైనా మతిపోయిందా? నిజంగానే పోయింది మతి. నీ బంగారు చెయ్యి నా చెంప తగలగానే నాకెంతో హాయి. అబ్బా ఏం దెబ్బ నీ దెబ్బ. 7 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న ఈ దవడ నొప్పి ఒక్క దెబ్బకు తొలిపోయింది. నీ హస్తమే హస్తం, అమృత హస్తం రాకుమారి. అలాగే ఈ దవడ మీద లాగి ఒకటి ఇచ్చారనుకోండి నా జన్మ తరించిపోతుంది. పోతుంది పోతుంది. మా సేనాధిపతికి చెప్తే నీ తల ఎగిరిపోతుంది. రాకుమారి 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 నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ చేతులు పట్టుకుంటాను, మీరేం పట్టుకోమని పట్టుకుంటాను. అప్ప మల్లిక ఈ బుర్రలేని గాజు సెట్టి నీకు ఎక్కడ దొరికాడే? నీకోసం వచ్చాను. మల్లిక ఈ గాజుల సెట్టిని కఠినంగా శిక్షించాలి. ఆ కొరడా నా చేతికిచ్చి నువ్వు తలుపులేసుకుని బయటకెళ్ళు. ఇదిగోమ్మా. ఈ వేషం కట్టిపెట్టి ప్రతాప్లా నా ముందుకురా. దొరికింది దొరికింది కసిదీర కన్నె పిల్ల దొరికింది. ఉరికింది ఉరికింది నా కోరిక భరదల్లే ఉరికింది. కౌగిళ్ళలో కట్టియనా సందిళ్ళలో చుట్టేయనా కచ్చి తీర ముద్దులేయనా దొరికింది దొరికింది కసిదీర కన్నె పిల్ల దొరికింది. ఉరికింది ఉరికింది నా కోరిక భరదల్లే ఉరికింది. కౌగిళ్ళలో కట్టేయనా సందిళ్ళలో చుట్టేయనా కచ్చి తీర ముద్దులేయనా. మస చూస్తా ఆడిస్తా ఆట ఆడిస్తా తీస్తా తెర తీస్తా నా సిగ్గు తెర తీసేస్తా నీ కోసం నా ఎదలు చలి చలి దాదా రబరబా తెలిసిందిలే నీ తపనెందుకో చలిగాలి పైన నెపమెందుకో. దొరికింది దొరికింది కసిదీర కన్నె పిల్ల దొరికింది. ఉరికింది ఉరికింది నా కోరిక భరదల్లే ఉరికింది. కౌగిళ్ళలో కట్టేయనా చందిళ్ళలో చుట్టేయనా కచ్చి తీర ముద్దులేయనా. చక్కర్ మే టక్కర్ చేస్తా సిగ్గులకి కన్నే బుక్కలకి చూసాను నీ కైపు కనులలో కనులలో పెదవిలో ఇంకెందుకే ఈ గొంతులోనే శృంగారము. అరే దొరికింది దొరికింది కసితీర కన్నె పిల్ల దొరికింది. ఉరికింది ఉరికింది నా కోరిక వరదల్లే ఉరికింది. కౌగిళ్ళలో కట్టేయనా కందిళ్ళలో చుట్టేయనా కచ్చి తీర ముద్దులేయనా. चक्कर में टक्कर ेयं प्रभादिव्यकायं प्रकीर्ति प्रदायं भजे वायुपुत्रं भजे वालगात्रं भजे सूर्यमित्रं भजेऽहं भजे श्रीयांजनेया नीतोक पुडवैन तोक नीतोक बलवीन तोक तोकतो कुरिकेनु पंका पंका. ఆహా నా పంక ఏమిరా కొంక సూరవా నా పంక సిగ్గులేదు జమాజం అది మగారికి ఉండకూడదు. రా ప్రేమించుకుందా. నేను నిన్ను ప్రేమించనని ఎన్నిసార్లు చెప్పాను లెక్క పెట్టలేదు. అయితే మళ్ళీ చెప్తున్నాను విను. నువ్వంటే నాకు మంట నా మావే నాకు జంట. తెచ్చేవే మా గొప్ప తంట నా బంగారు పంక. ఇప్పుడేమంటావు? నోట్లో నాలుక లేని అయోమయంగా నేను పెళ్లి చేసుకుంటావే. నా నోట్లో నాలుక లేదా? నీ మామ తొండం చేయడం కాదే నిన్ను కప్పలు కూడా చేస్తా. కం కం కప్ప. రే తొండ నేను ఈ కప్పను తీసుకెళ్లి కళ్యాణం చేసుకుంటాను. నువ్వు ఎక్కడే పడుకుని చీమల్ని దోమల్ని తింటూ ఉండు. ఏ పదవే పద. ఏ అటు కాదు పదవే పంకజం. మరి నువ్వు వెళ్ళిరానా పద్మ? మళ్ళీ దర్శనం ఎప్పుడు? నీ మనసు పిలిచినప్పుడు, నీ వయసు తలచినప్పుడు. ఎండలో నడిచి నడిచి వేడెక్కుంటావు. కాసేపు నీళ్ళలో జలకాలే పంకజం. అటు కాదు అటు కాదు ఇటు ఇటు ఇటు. పెళ్లి షాపులు రెండు ఒకేసారి చేసుకున్నామే. అది అదిగది. రంగా ఎక్కడిదిరా నీకు కప్ప? ఇది కప్ప కాదండి శంకు శాస్త్రి గారు, నాకు కాబోయే పెళ్ళం పంకజం. పాపం నిన్ను కట్టుకోవటానికి ఏ కన్న పిల్ల ఒప్పుకోలేదన్నమాట. అందుకే దీన్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అన్నమాట. అయితే ఈ కప్పతో నీ కళ్యాణం ఎప్పుడు? ఇదిగో శాస్త్రి గారు కావాలని నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకు కానీ కోపం వచ్చిందంటే మిమ్మల్ని కూడా ఏ కప్పలుగానో తొండలుగానో మార్చేస్తాను. లేవైన కోతలు నువ్వును. కోతలు కాదండి, కావాలంటే చూడండి ఇప్పుడే ఈ కప్పలు కన్ని పిల్లగా మార్చేస్తాను. తప్పకండి. గం గం మనిషివి కా. ఇప్పుడేమంటారు శాస్త్రుల వారు? ఏ మిమ్మల్ని కూడా కప్పలుగా మార్చేయమంటారా? బాబా బాబాయ్ మీరు చాలా గొప్పవారు, మా జోలికి రాకండి. మీకు నమస్కారం బాబు. పదండి పదండి. రంగా నన్ను మనిషిని చేసినట్టే తొండగా మార్చిన నా మావను కూడా మనిషిగా చెయ్యమంటావా? నాకు 100 ముద్దులు ఇస్తావా? ఇస్తాను, తీపి ముద్దులు. అలా రాదారికి కింద ఇదిగో ఈ విభూతి తీసుకెళ్లి బుద్ధొచ్చిందంటూ చెంపలు వేసుకుని గమ్ గమ్ అని ఆ తొండ మీద చల్లు. వెంటనే మీ మామగా మారిపోతాడు. రంగా వస్తాను, సాయంత్రం వస్తా. 100 ముద్దులు చిత్తంగా ఉండు. రాక్షస పట్టులా రాక్షస పట్టులా ఇటు కాదు రాజ పట్టులా నవమక కుస్తా ఏయ్ కొత్త వాళ్ళని రాకుమార్ మందిరంలోకి పోనిపో ఓర్మి మొక్కలమండ నేను మీకు కొత్తైనా రాకుమార్ గారికి పాపే అంటే నువ్వు రాజకుమార్ కాలు కన్నమాట అయ్యో నిన్ను ఎక్కడా తాకున్నా తల్లి ఒంటి మీద చేవేస్తేనే నిలువు దోపిడీ చేసినట్టు ఇంత అందంగా ఉన్నా నీ పేరేమిటమ్మా నాగజూడు నాగరత్నం రత్నం పేరుకి తగ్గట్టు రత్నం పెట్టుకుపోతున్నావు నాగజముడు నువ్వు వచ్చిన దారిలో వెళ్ళిపోయావు అనుకో నిన్ను పట్టుకో ముట్టుకో లేకపోతే ఏం చేస్తారా ఏమైనా చేస్తావు పూల పిల్ల కిలాడిలా ఉంది మన ఇద్దరిని ముద్దు పెట్టుకోమని చెప్పి లోనికి చెక్కేసింది చికిచికిని మన సేనాధిపతికి తగిలిస్తే దీని చికిచికి వదురుద్ది అదా ఇప్పుడే పువ్వులమ్మా పువ్వులు మల్లెలు జాజులు చక్కర్ ప్రతాప్ అవును అందమైన ఆడవాళ్ళను అనుభవించడం మన జీవితాశయం రోజుకో కొత్త అందాన్ని అనుభవిస్తూ ఆనందిస్తున్నాను ఈ రోజు మీరు గొప్పగా చెప్పే ఆ పూల పిల్ల అందాన్ని కూడా ఆస్వాదిస్తాను ఈ వేషంలో మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేరు తెలుసా పట్టకూడదని ఈ వేషంలో వచ్చాను ముఖ్యంగా మీ సేనాన్ని ఎత్తుకు పై ఎత్తు వేసి వాడిని చిత్తు చేయడమే నా ధ్యేయం ఏంటి కాదా నీ పేరు నాగజముడు నాగరత్నం చూడరత్నం నిజంగా నీ అందం అయస్కాంతం దూరం దూరం నాకింకా పెళ్ళే కాలేదు ఏ ఎందుకు చేసుకోలేదు నా కంటికి నచ్చిన వాడు నా ఒంటికి సరిపడేవాడు నా కంటి ఇంకా పడలేదు అయితే ఒక్కసారి నా మందిరానికి రా ఎందుకు ఎందుకంటే విందుకు మందుకు పొందుకు నాకు భయం నేనుండగా నీకెందుకే భయం రమ్మంటుంటే కూర్చోమంటుంటే చూడరత్నం మీ ఇల్లెక్కడా వల్లకాటి పక్కన నీకు అమ్మా నాన్న ఉన్నారా అమ్మా నాన్న లేకుండా నేనెలా పుట్టాను అంటే బ్రతికే ఉన్నారా అని పైకి పోయారు పైకా అమ్మ సంక్రాంతి నాడు అయ్యశివరాత్రినాడు ఊరుకోరత్నం అయితే నీకెవరూ లేరన్నమాట అన్నమాటగా ఈ గాజుల చేత్తో మధు తాగటం ఎంతో హాయి ఈ రోజు నా మోజు తీరా తాగాలి నీకు కావలసినంత పోస్తాను కైపెక్కేదాకా తాగు అలాగే చాలు రత్నం. రత్నం, నన్నొక పువ్వునై నీ కొప్పులో ఉండిపోని, నీ చీరనై నీ ఒంటికి చుట్టుకుపోని. రత్నం, రత్నం, నన్ను నువ్వు కరుణిస్తే నువ్వు కోరిందల్లా ఇస్తాను, కౌగలిస్తే నీకు కనకాభిషేకం చేస్తాను, మురిపిస్తే నిన్ను దేశానికే రాణిని చేస్తాను. ఇలాగే ఆ ప్రతాప్ కూడా చెప్పాడు. ఎవడా ప్రతాప్? అదే ఆ రోజు రాజ దర్బార్లో నిన్ను చీతకబాదాడే ఆ ప్రతాప్. ఏడ్చాడు, ఆ రోజే వాడిని చంపేసేవాడిని. కానీ వాడు రాకుమారికి ప్రేమ కూజ, వలపు కాజ. రాకుమారి ముఖం చూసి వాడిని వదిలేశాను. మా వంశాచార ప్రకారం పెళ్లి కూతురు పెళ్లి కొడుకును 100 గుత్తులు గుద్దాలి, ఆ తర్వాత పెళ్లి కూతురు 100 ముద్దులు ఇస్తుంది. అలాగా? నేను సేనాధిపతిని కాబట్టి ముందు ముద్దులు, ఆ తర్వాతే గుద్దు. సైరా సై, అదేం కుదరదు. నా ముద్దులు కావాలంటే ముందుగా 100 గుత్తులు తినాల్సిందే. 100 కాదు, నీ అందం కోసం 1000 అయినా తింటాను, వరసగా గుద్దుకు. ఒరే గంటా మంటలు, నేను మీ అయ్యగారిని గుద్దుతూ ఉంటాను, మీరు లెక్క పెడుతూ ఉండండి. గుద్దు గుద్దుకి తాగుతూ ఉంటా. ఒరే గంటా మంటలో, ఇప్పుడు ఎన్ని గుద్దాను? 98, 102 మిగులు ఉన్నాయి. ఆ 2 మీకు ఇచ్చేనా? వెనక్కి తిరగాలి, గుద్దు. అక్క, అన్నమాట ప్రకారం నువ్వు నాకు 100 ముద్దులు ఇవ్వాలి. పంకజు, ఒకసారిలా రావే. మధ్యలో మధ్యలో దొరవలా వీడు ఒకడు నాకు ముద్దులే పంతే. వెళ్ళొద్దు, వెళ్ళకపోతే ఇక్కడికే వచ్చేస్తాడు. మా మామ ముందు నీకు ముద్దులు ఇవ్వాలంటే నాకు సిగ్గుగా ఉండదంటే. అయితే ఇప్పుడు ఏమంటా? రంగా, నాకు గులికిస్తే మా మామ చేత మింగించి గాడిదను చేసేస్తా, ఇక మనకు అడ్డే ఉండదు. అలా బాగుంది. ఏమిటి ఇదంతా? గాడిద గాడిద. గాడిదైపోయాడు. రంగా, కమ్ కమ్ గాడిదైపో. నన్ను గాడిదని చెప్తే నేను ముద్దులలా పెట్టుకొని, నీ గాడిద ముఖానికి ముద్దులు కూడానా? ఉండు మావా, కర్రలు తీసుకొని తొందరగా రా. పంకజం, నన్ను నమ్మించి మోసం చేస్తావా? చూడు నేనేం చేస్తాను. నోరు మీరా గాడిద, నన్ను తొండం చేస్తావా? నా పంకజాన్ని కప్పం చేస్తావా? అందుకని నేను గాడిదం చేసింది. ఇంటికి తాళం వేసిందే, స్వామివారు ఎక్కడికి వెళ్ళారో ఏమో. ఇప్పుడు ఈ గాడిద రూపంతో ఇంటికి ఎలా వెళ్ళను? అమ్మకి నా మోహం ఎలా చూపించను? మహారాజా, మీ ముందు బందీగా నిలబడి ఉన్న ప్రతాపనే ఈ పౌరుడు. ఇంతకు ముందే మీకు తెలుసు, ఇతడో బందిపోడు దొంగ. ఎవడరా దొంగ? ముసుగు వేషంతో ప్రజల్ని దోచుకునే నువ్వురా నిజమైన బందిపోటు దొంగవు. దొంగను దొంగ అంటే ఎవ్వరూ ఒప్పుకోరు మహారాజా. మహారాజా, వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. ఏది అబద్ధం? మీ అనుచరులతో ముసుగు వేషాల్లో వచ్చి ప్రజలను దోచుకోవడం అబద్ధమా? మార్గ మధ్యంలో యాత్రికుల్ని కొల్లగొట్టడం అబద్ధమా? పట్టి బంధించబోతే తప్పించుకుని పారిపోవడం అబద్ధమా? అన్ని అబద్ధాలే. ఆ రోజు దోచుకోపోయింది నువ్వు, నా చేత చావు దెబ్బతిని పారిపోయింది నువ్వు. మహారాజా, రక్షించవలసిన రాజభటులే ప్రజల్ని భక్షిస్తుంటే చూసి నా గుండె మండింది, నా రక్తం ఉడికింది, నా పౌరుషం పరమళ్ళు తక్కింది. అందుకే ప్రజల్ని కాపాడుకోవడం కోసం నేను కత్తి పట్టాను. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తమ ఇష్ట ప్రకారం ప్రవర్తించే హక్కు పౌరులకు లేదు. ప్రజల్ని కాపాడటం ప్రభువులుగా మా ధర్మం. ధర్మం? మీ ధర్మాన్ని మీరు విస్మరించినప్పుడు, మీరు మీ సేనాని మాటల మత్తులో పడి ప్రజలకు జరిగే అన్యాయాలను తెలుసుకోలేనప్పుడు, రాజోద్యోగులే రాక్షసుల్లా ప్రజల మీద పడి దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు, పౌరుడిగా ఎదిరించాను, వీరుడిగా తిప్పి కొట్టాను. అది నేరమని మేమంటాం. కావాలని ప్రజల వెనకేసుకొచ్చి ప్రభుత్వం మీద ఎదురు తిరగటం రాజద్రోహం అవుతుంది. అందుకు తగిన శిక్ష ఉరి శిక్ష. ఉరి శిక్ష. మహారాజా, నిజంగా మీరు ఉరివేస్తున్నది నాకు కాదు, న్యాయానికి, ధర్మానికి. ఈ రోజు ఈ ప్రతాప్ను ఉరి తీసినంత మాత్రాన మీ అక్రమాలను అడ్డుకునే వాళ్లే ఉండరని భ్రమపడకండి. మీ అధికారానికి ఆహుతైపోతున్న ఈ ప్రతాప్ అంతరాత్మ అనంత వాయువుల్లో కలిసిపోకుండా అశేష ప్రజానీకపు అంతరంగాలలో అవతరించి వేలాది ప్రతాపుల్ని సృష్టిస్తుంది. మీ దుర్మార్గాలను తుదముట్టిస్తుంది. గుర్తుంచుకోండి. తీసుకెళ్ళండి. कुमारी रे विक्रम घोरम नेरालकु नीकिदे तगिन दंडन राकुमारी पद्मावतिनि प्रताप पेल्लि चेसुकोवडानिकि तीसुकेल्लाडनि पारिपोलेदनि नी महाराजुकु ना माटलुगा चेप्पु राजपति गारु अन्यायंगा मी चेयि पोयिंदि राकुमारी पोयिंदि जय कालभैरवा अपच्ची 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 विकट मुख ఏమిటి విషయం విశేషమే మీ పరిరక్షిత అటవీ ప్రాంతములోకి ఓ జంట ప్రవేశించింది చూడండి అహో సహోదరి అందాల యువజంట मन पंट पंडिंदि सहोदरा एंड चाला तीव्रंगा उंदी अयिते एंड तग्गेंत वरकु आ चट्टु नीडन विश्रांति तीसुकुनि वेळ्दां प्रताप నాకు చాలా దాహంగా ఉంది నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు పద్మ ఆ అందగాడు నావాడు ఆ సుందరాంగి నాది నీరు కోసం వెళ్ళిన ఆ సుందరాంగునికి ఎక్కడ నీరు దొరకకుండా చేసి నా కొలన దగ్గరకు రప్పించుకొని నేను దక్కించుకుంటాను నీరు కోసం నిరీక్షించే ఆ నీరజాక్షిని నేను సొంతం చేసుకుంటాను మా పద్మావతి నిజంగా ప్రతాప్తో చేతులు కలిపిందా వాడిని చేపట్టడానికి వాడితో వెళ్ళిపోయిందా అలా వెళ్ళిపోతుంటే మీరంతా ఏం చేస్తున్నారు చేతకాని దద్దమ్మలు మీ చేతకాని తనానికి అక్కయ్య దూరం అయిపోయింది అని మీరు అంటున్నారు కానీ నేను ఒప్పుకోను వాడితో వెళ్ళిపోతున్న మన రాజకుమార్ గారి చేతిని మన సేనాని గారు గట్టిగా పట్టుకున్నారు సేనాని గారి చేతిలో రాజకుమారికి ఒకేసారి కనిపించకుండా పోయారు వాళ్ళతో పాటు మా సేనాధిపతి గారి ఒక చెయ్యి కూడా కనపడకుండా పోయింది అక్కడే ఉంటే మా మొండి మెత్తలకాయలు కూడా ఎగిరిపోతాయేమోనని అందుకే కదా మనం తిక్కబలం చూపించాం మీలాంటి పిరికి పందాల మొండాల మీద తలలుండే కంటే అవి ఎగిరిపోతేనే చాలా బాగుండేది మొండే తలకి అమ్మా మన సేనాని గారు ఒట్టుచేత వీరుడు భయపడకే బాల నేను నీ ప్రియుని చెంత నుండే వచ్చినానులే ఆయన ఇప్పుడెక్కడున్నారు నా స్థావరంలోనే ఉన్నాడే పులితో పోరాడి క్షతగాత్రుడైనాడే నడవలేని స్థితిలో ఉన్నాడే పాప నిన్నే కలవరిస్తున్నాడే వెంటనే నిన్ను తోడుకొని రమ్మని నన్ను పంపించాడే రావే రమణి సర్వసంగ పరిత్యాగులం మమ్మ అనుమానించటం నీ అవివేకమే అవల నీ సఖుని కలుసుకొనవలయనన్న మారు మాటాడక మమ్మ అనుసరించవే మగువ ఎక్కడ నా ప్రియుడు ఇక్కడే నీ పక్కనే ఉన్నాడే ఏమిటి మీరంటున్నది ఇక నుంచి నేనే నీ ప్రియుణ్ణి అయినా అడవిలో ఒంటరిగా వదిలి వెళ్ళిన వాడి కోసం ఎందుకే ఈ ఆరాటం వాడు ఇక తిరిగి రాడే మగసిరివాణ్ణి ఒద్దికగా వద్దకు చేరినానే హద్దులు పెట్టక ముద్దులు పెట్టవే కాదనకే ఇక ఆగలేనే సోగకెళ్ళదాన నీ అందాల సుగంధాలతో నా మేని అనుతాపాన్ని చల్లార్చుకుంటాను నీ అధర సుధార సంతో నా దంతానికి ఆనందం కలిగించుకుంటాను. నువ్వు సై అంటే చాలు కోరిందల్లా ఇస్తాను. చెప్పవే చంద్రముఖి, ఆ చంద్రుణ్ణి తెచ్చి నీ సిగలో అలంకరించమంటావా? తారల్ని దూసి హారంగా చేసి నీ మెడలో వేయమంటావా? పారిజాత పుష్పాలను తెప్పించి నీకు పాన్పుగా చేయించమంటావా? లేక బంగారు తూగుటుయ్యాలలో నిన్ను ఊగించమంటావా? నా ఆజ్ఞ లేకుండా నువ్విక్కడి నుంచి బయటపడ్డం అసాధ్యం. మర్యాదగా నాకు లొంగిపో. అది జన్మలో జరగదు. జరగకపోతే నీకు జన్మే ఉండదు. అప్పుడు నా శవం కూడా నేను అంగీకరించదు. అంత పోగరా? జై కాల భైరవ. ఇప్పుడేమందువే చిలక? కోరి నిన్ను తెచ్చుకున్నానే, కోరిక తీరిస్తే తిరిగి మనిషిని చేస్తానే, కాదని మొండికేస్తే నిన్ను మా కాలకేయునికి ఆహారంగా వేస్తాను. బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రా. జై కాల భైరవ. ఆగబోయి అందగాడా, దాహం ఇస్తోందా? అవును, అక్కడ నా ప్రేయస్ కూడా దాహంతో ప్రతిపిస్తోంది. నేను వెంటనే నీళ్లు తీసుకెళ్లి ఆమె దాహాన్ని తీర్చాలి. మజ్జారే మజ్జా, ఇది మాయ కాదోయ్, ఈ కామిని లీల. నీకు జలము కావలినన్న నన్ను అనుసరించబోయి అందగాడా, రావోయ్ రావోయ్. చూడు బన్న చూడు కన్ను కొట్టి దన్ని తట్టి చూడు చిన్నదాని బుడుకు చూడు చెయ్యి పెట్టి దుమ్మి దుమ్మి చూడు నా రాజా రతి రాజా హే నా రాజా రతి రాజా కళ్ళు చూడు నా ఒళ్ళు చూడు కన్ను పువ్వు బన్న చూడు కన్ను కొట్టి దన్ని తట్టి చూడు హే చిన్నదాని బుడుకు చూడు చెయ్యి పెట్టి దుమ్మి దుమ్మి చూడు కామిని రాకముందే ఈ మందిరం నుండి బయటపడాలి. మంత్రబద్ధమైన ఈ మందిరం నుండి బయటపడడం అసాధ్యం. ఎలాగైనా ఆ కామిని ద్వారానే బయటపడాలి. అందుకేం చేయాలి? होलुरा गाड़ता पड़ता कुर्रो कुर्रो नीक नूरे बाबू इपड़े सामने तोलक रम्मंटर इंका चूस्त निबड़तावेरा इच्छितरा गाड़द अंतान कानी गाड़दगा तंते मी नडुमु नोप्पि पोदु स्वामी असलु मी नडुमे विरिगिपोतुंदी नम्मकुंटामा अदि निजमे अंदुके मुंदु नन्नु मनिषिनि चेयंडि स्वामी स्वामी ना पालेट देवड़े स्वामी देवड़े अब्बा दुरा रे बड़ता इप्पुडु कावाल्सिंदी नी मोक्कुलु कादु तन्नुलु तिरगंडि स्वामी तंता दा दा तन्नु नूरेळ्ळु చల్లగా వర్తిల్లరా బొడతా ఎందుకు చల్లగాననక హై చాప బంగారలా దగదగా మెరిసిపోతుంది చేపని తినక చాలా రోజులైంది దీనికి ఉప్పు కారం అద్దేసి కాల్చుకుని కమ్మగా తినేస్తాను ఏడుస్తున్నది నువ్వేనా చేప చేప ఎందుకు ఏడుస్తున్నావు ఓ అందుకా నేను నిన్ను తిననులే తేడో తేడో బలగా నవ్వుతున్నావే బంగారు చేప నేను నా కూడా తీసుకెళ్ళి ఎప్పుడూ నాతోనే ఉంచుకుంటాను వస్తావా ఇంత చిన్న చేప నీకు శాపమా భూలోక విహారానికి వచ్చిన నేను ఈ జలములో జలకమాడుతూ మీన రూపాలతో క్రీడిస్తున్న ముని దంపతులను విడదీసి వారి ఆగ్రహానికి గురై ఇలా శపించబడినాను పాపం నీకు శాప విమోచనమే లేదా మహాశివరాత్రి పర్వదినాన అతి పవిత్రమైన కైలాసనాథ కోనలో కొండ మీద వెలిసి ఉన్న శివలింగ స్పర్శతో నాకు శాప విమోచనం కలుగుతుంది. మరైతే ఇంతవరకు శాప విమోచనానికి ఎందుకు ప్రయత్నించలేదు? ప్రయత్నించాను. ఎంతో ఆశతో ప్రయాసతో కొండపైకి వెళ్ళాను. కానీ ఈ జలపాతం మళ్ళీ నన్ను క్రిందకు పడదోసింది. ఈ రోజు మహాశివరాత్రి. నేడు శివలింగ స్పర్శ కలగకపోతే మళ్ళీ ఏడాది వరకు నాకు శాప విమోచనమే కలగదు. అయ్యో అలాగా నువ్వేం బాధపడకు నేనే నిన్న కొండ మీద ఉన్న శివాలయానికి తీసుకెళ్తాను నీకు శాప విమోచన కలిగిస్తాను Om Namah Shivaya Shivadavaya Namaste Jagatagol Jagatama 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 नी पुण्यमानी इन्नाळ्ळकु नाकु शाप विमोचनं कलिगिंदी नेटि नुंडि नीकें कावालन्ना बंगारु चेप बंगारु चेप भंचिक भं అంటే వెంటనే జరుగుతుంది. ధన్యుని తల్లి, ధన్యుని. బంగారు చేప, బంగారు చేప, భం చక భం. ఏటి దగ్గర ఉన్న నా నీళ్ళ కావిడి నిండు బిందెలతో సహా ఇక్కడ ప్రత్యక్షం కావాలి. ఓం నమ శివాయ. బంగారు చేప, బంగారు చేప, భం చక భం. నేను నా నీళ్ళ కావిడితో సహా ఇక్కడి నుంచి మాయమై మా ఇంట్లో ఉండాలి. ఏమే చిలక, మనసు మార్చుకున్నావా? ఓహో, అయితే ఈ మరాఠీని మురిపిస్తావన్నమాట. జై కాలభైరవ. మరాఠీ, నీలాంటి మహామాంత్రికుడు నన్ను కోరడం నిజంగా నా అదృష్టం. సంతోషమే చిలకల కొలికి. కానీ నేను భ్రమరాంబ వ్రతం చేస్తున్నాను. ఆ వ్రతం పూర్తి కావడానికి ఇంకా 33 రోజులు పడుతుంది. అంతవరకు ఆగమంటావు? నీ అందం కోసం 33 రోజులేమిటే 33 వారాలైనా ఆగుతాను. నిరంతరం క్షుద్ర శక్తుల్ని ఆరాధించే ఈ స్థావరంలో ఉంటూ నా వ్రతాన్ని కొనసాగించడం కష్టమంటావు. అయితే ఎవ్వరూ రాని చోట ప్రశాంతమైన ఏకాంత మందిరాన్ని సృష్టిస్తాను. జై కాలభైరవ. సప్త సముద్రాల మధ్యనున్న ఆ ఒంటి స్తంభం మేడలో ఉంటూ నీ వ్రతాన్ని నిర్విఘ్నంగా కొనసాగించు. కాలకేయ, ఈ కాలకేయుడు నిన్ను తీసుకువెళ్లి ఒంటి స్తంభం మెడలో వదిలిపెడతాడు. మాకవసరమైనప్పుడు పంజరంతో పంపిస్తాం. అప్పుడు నీవు రాకూడదనుకున్నా మా మంత్రశక్తితో మంత్రముగ్ధవై పంజరంలోకి ప్రవేశిస్తావు. గుర్తుంచుకో. జై కాలభైరవ. తీసుకువెళ్ళు. ప్రియుడికి దూరమై ఈ మందిరంలో బందీగా ఉండటం కన్నా మరణించడమే మేలు. మనిషిగా మారిపోయాను. ఇప్పుడు నేను తలుచుకుంటే మహారాజు కుమార్తెనే పెళ్లి చేసుకోగలను. నీ మొహానికి అది ఒక్కటే తక్కువ. వందగత్తెనని నీకింత అహంకారమా? ఉండు, నిన్ను ఇప్పుడే వికృతంగా మార్చేస్తాను. భం చిక భం. ఇప్పుడు చూసుకోవే నీ మొహాన్ని అద్దంలో. ఏడవాలి. వికారమైన నీ ముఖాన్ని చూసి అందరూ భయపడి పారిపోవాలి. వస్తా, ఇక నీ గతి అధోగతి. ఏమిటనికి వికృత రూపం? వీర హనుమాన్, ఇప్పుడే వెళ్ళి వాడిని పొడి చేస్తాను, నరికేస్తాను, కొరికేస్తాను. ఏడిశావు. ఆ గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి ఆ రంగడి మీద ఫిర్యాదు చేద్దాం పదా. ఇంత విశాలమైన నీ మందిరానికి ఏ ద్వారము లేదు, ఏ రక్షణ లేదు. ఇంత బట్టపైలుగా ఉన్న నీ భవంతికి ఏ దుష్ట శక్తులైనా యథేచ్ఛగా రావచ్చు, పోవచ్చు. నువ్వు లేనప్పుడు ఏ మోహినైనా వచ్చి నన్ను ఎత్తుకపోతే అది అసంభవం ప్రియా. నేను లేనప్పుడు ఎవ్వరూ లోనికి రాలేరు, బయటికి పోలేరు. అటు చూడు, ఆ సర్పకేతువు అదృశ్య శక్తితో వారిని అడ్డుకుంటాడు. అతడు అడ్డు తగలకుండా ఉండాలంటే ఆ సర్పకేతువును వెనక్కి తిప్పి అతడి దృష్టిని మరల్చాలి. నీ తనువులోని ప్రతి అణువును ముద్దుల ముద్రలతో మురిపించాలని, పూచెండుల నలిపియాలని, పండుల కురికియాలని. చెయ్యి ప్రియా, అలాగే చెయ్యి. అదే అదే నాకు హాయ్ హాయ్. సగలున్నవి సొగసుల్లో మగవాడైతే మగని కొంటే వయసున్నది పాకల్లో, పొగరున్నది కళ్ళల్లో, సగలున్నవి సొగసుల్లో మగవాడైతే మగని కొంటే నన్ను తాగించి ఇక్కడి నుంచి పారిపోతున్నావా? ఈ కామినికి ఒళ్ళంతా కళ్ళేనోయ్. ఇంతవరకు నువ్వు నా పగకాడివని నమ్మాను. ఇప్పుడే తెలుసుకున్నాను నువ్వు నా పగవాడివని. నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు. ప్రతాప్, ఇక నుంచి నువ్వు నా పడకటింటి కుందేలువు. నాకు అవసరమైనప్పుడు తప్పకుండా చేస్తాను. ఈ చక్కని చొక్క పక్కలో ఉండవలసిన వాడివి కటిక నేల మీద కుందేలుగా మారిపోయావు. నీ మనసు మార్చుకునే వరకు నీకీ రూపం తప్పదు. పద్మావతి, ఈ కామిని తన కామవాంఛ నెరవేర్చుకోవడం కోసం తన మాయను నా మీద ప్రయోగించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అక్కడ అడవిలో ఒంటరిగా నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో, నా కోసం ఎంతగా పరితపిస్తున్నావో, మళ్ళీ ఈ జన్మలో మనం కలుస్తామో లేదో. ఓహో, ఇదన్నమాట రంగడి వ్యవహారం. మంత్రశక్తుల్ని ప్రజల మీద ప్రయోగించవద్దని చెప్పిన ఊరి పెద్దల్ని ఇలా చేశాడన్నమాట వాడు. అవును మహాప్రభు, ఈ నల్ల కుక్క నాటు వైద్యుడు నత్తల రత్తయ్య, ఈ ఎర్ర కుక్క మూతువరి రైతు ఎండ్రకాయలు ఎర్రయ్య గారు, ఈ తెల్ల మచ్చల కుక్క భూత వైద్యుడు ముద్దయ్య గారు, ఈ ముండి తోక కుక్క ఊపుకూర గోవిందయ్య శెట్టి గారు, ఈ తెల్ల కుక్క గుడి పూజారి పచ్చిపరుసు విజయ శాస్త్రి గారు. ఇలా వీళ్లను కుక్కలుగా చేసిన వాడు రేపు మిమ్మల్ని పిల్లిగాను, మీ అమ్మాయి గారిని బల్లిగాను, మీ మంతి మార్పులాన్ని రకరకాల మృగాలుగా చేయడని నమ్మకమేమిటి ప్రభు? అది నిజమే సేనాధిపతి, ఆ రంగండికి మనం ఉపేక్షించరాదు. వెంటనే వెళ్ళి వెంట తీసుకొని రా. ఈ పరిచారికను మాటలతో బోల్తా కుట్టించి ఎలాగైనా బయటికి చెక్కేయాలి. ఓ సుందరాంగి, నిన్నే ఓ మోహనాంగి, ఒకసారి ఇలా రావు. నీకు మాటలు కూడా వచ్చునే? మాటలే కాదు పాటలు కూడా వచ్చు. ఇది పాడు చూద్దాం. నా గొంతుకు గట్టిగా తాడు బిగించి ఉంటే ఎలా పాడను? ముందు ఈ తాడు విప్పేసాయి. బుల్బుల్ నువ్వు చాలా మంచిదానివి. అబ్బా నీ ఒడి వెచ్చగా ఉంది. ఊరికి నిమిత్తం ఏం లాభం? ఒకసారి నీ భుజం మీద కూర్చోబెట్టుకోవా? నిజంగా నువ్వెంత ముద్దస్తున్నావో. నన్ను ఒకసారి ముద్దు పెట్టుకోవా? ముద్దు 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 నీ బుగ్గ ముద్దు, నీ చెక్క ముద్దు, నీ కళ్ళ ముద్దు, నీ ఒళ్ళ ముద్దు, నీ పళ్ళ ముద్దు, నీ ముక్కు ముద్దు, అది ముద్దు, ఇది ముద్దు, అక్కడ ముద్దు, ఇక్కడ ముద్దు. కోమలాంటి పాట పాడి పాడి నా నాలుక పిడుచుకట్టుకుపోయింది. కొంచెం పాలు నీళ్ళు తెచ్చి నా గొంతు తడపవు? అలాగే తెస్తాను, ఇక్కడే ఉండు. తొందరగా నేను ఆగలేను. అది తిరిగి వచ్చే లోపునే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. కుందేలేది ఎక్కడికి వెళ్ళింది? మాయదారి కుందేలు పారిపోయింది. కామినమ్మ గారికి ప్రాణంతో సమానమైన ఈ కుందేలు నా మూలంగా పోయిందని తెలిస్తే నా ప్రాణాలే పోతాయి. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? వంటింట్లో ఉన్న కుందేళ్ళలో ఇలాంటిదే ఒక దాన్ని తెచ్చి ఇక్కడ కట్టేసా. ఏమిటి ఆ రంగడు గుర్రం మీద రానన్నాడా? మరి గాడిద మీద వస్తాడా ఏమిటి? లేదు ప్రభు, బంగారు జింక మీద ఆకాశంలో ఎగురుతూ వస్తున్నాడు. బంగారు జింక మీదనా? అది ఒట్ట బంగారు జింక కాదు, ప్రాణాలతో ఉన్న బంగారు జింకే. ఏదో బెకబెక తికమకాని గొడిగాడు. వెంటనే ఆకాశం నుండి ఓ జింక అంటూ అరుస్తూ వాడి ముందు దిగింది. అయితే వాడు మనిషి కాదు, ఏ దెయ్యమో భూతమై ఉంటాడు. జమాజం. ఓహో రాజకుమారి, నీ అందమే అందం. నీ తలుకు చూసి నా మనసు పువ్వులా విచ్చుకుంది. తలపు రివ్వమంది, వలపు జివ్వుమంది. ఆపుని అధిక ప్రసంగం. అయితే చెప్పండి అసలు విషయం. నీవు నీ మాయాజాలంతో ఏవేవో వింతలు చేస్తూ మనుషుల్ని జంతువులుగా చేస్తున్నావట. అవును, నన్ను అనవసరంగా అవమానిస్తేనే ఊరుకుంటానా? మంత్రశక్తితో మనుషుల్ని జంతువులుగా మార్చడం, ప్రజల్ని భయపెట్టడం మహానేరం. మర్యాదగా నీ తప్పును ఒప్పుకొని మాకు క్షమాపణ చెప్పుకో, లేకపోతే నేను కఠినంగా శిక్షించవలసి వస్తుంది. చెయ్యని తప్పుకు నేనెందుకు క్షమాపణ చెప్పుకోవాలి? అంటే మమ్మల్ని ఎదిరించాలనుకుంటున్నావా? నాకు అన్యాయం జరిగితే ఎవరిని లెక్క చేయను. సేనాధిపతి, వెంటనే ఈ పొగరమూతను బంధించు. బంగారు చేప, బంగారు చేప, వీళ్ళందరినీ ఒక ఆట ఆడించు. మహారాజు రాకుమారి తప్ప మిగతా వాళ్ళందరూ బయటికి దౌడు తీయాలి. భం చిక భం. ఇప్పుడు ఈ రంగేళి రాకుమారి నన్ను ప్రేమించేలా చెయ్యి. రంగా, నా ముద్దుల రంగా, నా మోహన రంగా, ఇదిగో దిగి వస్తున్నానే నా శృంగార గంగా. నువ్వు కనిపించకపోతే నా మదిలో ఏదో బెంగ, నా తొలిగే ఒక దొంగ. అమ్మా పరిమళ రంగా, నా అంతరంగా, నా ఆనంద రంగరంగా, నన్ను నీతో తీసుకువెళ్ళు. అలాగే నా అనురాగ గంగా. పరిమళ నన్ను వదలండి, నా మనోహరుని చేరుకోవాలి. ప్రియా రంగా, నీ మంత్రశక్తిని ప్రత్యక్షంగా చూచాం. నువ్వు నిజంగా గొప్పవాడి. చూడు, నీ మూలంగా అభౌశుభం తెలియని మా పరిమళకు మతి భ్రమించింది. ఆమె యథాస్థితికి వచ్చేంత వరకు నువ్వు ఈ మందిరం విడిచి వెళ్ళు. ప్రియా పొద్దు, నన్ను వదిలిపోవద్దు. నువ్వు లేకపోతే పోనే పోదు, నాకు పొద్దు. మన ప్రేమకు లేనే లేదు సరిహద్దు. ఇచ్చిపోవో ముద్దు. చూశారా మహారాజా నా ప్రతాపం, ఇక మీ కూతురికి నేనే గతి, నేనే పతి. పోగొట్టుకోకండి మీ మతి. మనోహరి, ఈసారి నీ ఏకాంత మందిరానికి వచ్చి కలుస్తా. వస్తా. చల్ చల్ మేరీ సోనేకి జింకా. మజ్జా రే మజ్జా, గుండెలు ప్రతాపగా మారలేదే, నా మంత్రశక్తి పారలేదే. ఏమిటి విచిత్రం, ఎవరిది మాయా? ఓ సహోదరి రమ్ము, ఏమీ అకాల దర్శనము. సహోదరా, నన్ను వంచించి తప్పించుకొని పారిపోతున్న ప్రతాప్ని కుందేలుగా మార్చాను. కానీ మళ్ళీ ఈ కుందేలు ప్రతాప్గా మారడం లేదు. కారణం తెలియడం లేదు. అటులనా వికటముఖ, ఏమి ఆజ్ఞ? ఈ కుందేలు మీ వంటింటి కుందేలు. జరిగిందేమిటో వివరంగా చెప్పుము. మీరు ప్రతాపును కుందేలుగా మార్చారు, కానీ ఆ కుందేలు మీ పరిచారికను వంచించి తప్పించుకుపోయింది. భయంతో మీ పరిచారిక వంటింటి కుందేలును తెచ్చి దాని స్థానములో కట్టివేసినది. అర్థమైంది. ఇప్పుడు ప్రతాప్ కుందేలు ఎక్కడ? చూపిస్తా చూడండి. కుందేలుగా మార్చిన వాడికి ఇంకా బుద్ధి రాలేదు. కాలకాయ కాలకేయ, వెంటనే వెళ్ళి నల్లమల అడవుల్లో ఉన్న నరవాసన వచ్చే తెల్ల కుందేళ్లు పట్టి సజీవంగా నా మందిరానికి తీసుకురా. చేసిందెవరు? శుద్ర మాంత్రికురాలైన కామిని. రాను రాను దాని ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిజమేనమ్మా, నన్ను కరుణించి నా అసలు రూపాన్ని ప్రసాదించి పుణ్యం కట్టుకో తల్లి. అలాగే. జయ జగన్మాత. మీరు చేసిన ఈ మేలు జీవితాంతం నేను మర్చిపోలేనమ్మా. మంత్రశక్తులున్నది మనుషులకు మేలు చేయడానికే గాని కీడు చేయడానికి కాదు. ఇంతకు నీ పేరు? ప్రతాప్. ఆ కామిని తన కామవాంఛను తీర్చుకోవడం కోసం తన మాయను నా మీద ప్రయోగించి నా ప్రేయసికి నన్ను దూరం చేసింది. ఈ కారడుయులు ఆమె ఎక్కడుందో ఏమైందో. పరపురుషుని కౌగిలే కైలాసం అనుకునే కాముకి ఆ కామిని. మళ్ళీ అది నిన్ను ఏమైనా చేయవచ్చు. దాన్నిప్పుడే ఇక్కడికి రప్పించి బుద్ధి చెప్తాను. జయ జగన్మాత, జయ జగన్మాత. జయ జగన్మాత. మాలిని నువ్వా? నేనే మాలిని. ఎందులకు నా మీద మంత్ర ప్రయోగం చేసితివి? ఎందులకు నన్ను ఇటకు రప్పించితివి? దుర్మార్గం నీ మార్గం కాకూడదని హెచ్చరించడానికి. మజ్జారే మజ్జ, ఆ హక్కు నీకు లేదే. ఇరువురం ఒకే గురువు చెంత విద్యలు నేర్చుకున్న వాళ్ళు. అయినను నీ దారి వేరు, నా దారి వేరు. మరణించిన పిదప స్వర్గాన్ని పొందాలనే ఆరాటం నీది, ప్రతి నిత్యం స్వర్గాన్ని చవి చూడాలనే ఊపలాటం నాది. అలా అనుకోవడం నీ మూర్ఖత్వం. మంత్రశక్తుల్ని లోక కళ్యాణానికి ఉపయోగిస్తే బ్రతుకు సార్థకం అవుతుందని, స్వార్థానికి ఉపయోగిస్తే పతనమైపోతామని మన గురుదేవులు మనకు చెప్పలేదా? అందులోకేముందువే, ఇకనైనా మంచిగా మారమంటాను, బుద్ధిగా ఉండమంటాను. నేను కుందేలుగా మార్చిన ఈ వంచకుణ్ణి తిరిగి మనిషిగా మార్చి నా మంత్రశక్తిని కించపరిచినవా? నా మీద మంత్ర ప్రయోగం చేసి నన్ను చెట్టుకు రప్పించినవా? నీకు తగిన శాస్త్ర చేసదని రావే. जय जगन्माता। మరెవరికి దక్కనివ్వను. నా రక్తిని తిరస్కరించినందుకు నీ రక్తాన్ని కళ్ళ చూస్తాను, నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాను. जय जगन्माता. దానివని ఇంతవరకు మన్నించాను, అయినా నీకు బుద్ధి రాలేదు. ఇక నిన్ను విడిచిపెట్టడం మంచి వాళ్ళకే ప్రమాదం. ना मंत्रशक्ति के अवमान। जय जगन माता। कामिनी निन्नु नल्ला पिल्लिगा मार्चिंदी नी मंत्रशक्तुल्नि नाशनं चेयडानिकि। पो इक्कडि नुंचि। అహో ఏమి ఆశ్చర్యము, మా శయ్య పైన మార్జాలమా? ఆ మార్జాలము మీ గారాల సహోదరి కామిని. ఏమిటమ్మా నీకీ రూపం? జై కాలభైరవ! మజ్జారే మజ్జా, నా రూపం నాకొచ్చినది. సహోదరి, అసలు నిన్నిలా చేసింది ఎవరు? ఆ మాలిని. సాటి ఆడదానిననే కనికరం కూడా లేకుండా నన్ను మార్జాలం చేసిన దాన్ని ఊరికే వదలకూడదు. ప్రతీకారం తీర్చుకునవలయను, నా పగ చల్లార్చుకునవలయను. ఆవేశపరకు సహోదరి, ఆమె మన గురుపుత్రి. ఆమెపై మన మంత్రశక్తులు ఫలించవని మరచిపోయినాడు. నాకు దూరమైపోయిన నా పద్మావతి ఎక్కడుందో నాకు దయచేసి చూపించండమ్మా. అలాగే. జై జగన్మాత. అమ్మా, నీ వ్రతమన్న దివ్య కవచం వాచాదనం చేసి నేని మోహాంధుని బారి తప్పుకొన నీవే దిక్కుగా నిలిచినా నిమ్మా నాగభయం. నా ప్రియుని ప్రాణేశున్ కృపా దృష్టి చూడమ్మా. శత్రు వినాశిని వివిధ మాయాజాల విచ్ఛేదిని అనంతమైన సాగర మధ్యంలో ఉన్న ఒంటి స్తంభం మేడ కామిని సోదరుడు మరాఠీ సృష్టించాడు. పద్మావతి మీద వ్యామోహంతో ఆమెనందులో ఉంచాడు. అలాగా? అయితే వెంటనే అక్కడికి వెళ్ళి నా పద్మావతి వాడి కామాగ్నికి బలికాక ముందే రక్షించుకుంటాను. ఆగు ప్రతాప్, అర్థం లేని ఆవేశంతో వెళ్తే అనర్థం తప్పదు. అమ్మా, ఆ ఒంటి స్తంభం మేడ సప్త సముద్రాల మధ్యనున్నది. అక్కడకు నువ్వెలా వెళ్ళగలవు? నిజమే, అందుకు మీరే ఏదైనా తరుణోపాయం సెలవివ్వండి. అమ్మ దొంగ, ఇక్కడున్నావా? అమ్మా, అది రంగడు కాదమ్మా, స్తంభం తల్లి, స్తంభం. అది మీకు, కానీ నాకు ఈ స్తంభంలో, ఆ నిలువుటద్దంలో, ఆ తెరగొడ్డలో, ఆ దిండులో, ఆ పట్టు పరుపులో, అన్నిట్లో నా రంగడే కనిపిస్తున్నాడు, నన్ను కవ్విస్తున్నాడు. రంగా, రంగా, పరిమళ, ప్రేసి, నీ బుగ్గ చామంతి మొగ్గ, నీ ముద్దు ముత్యాల ముగ్గు. పరిమళ, ఈ రంగడు మహామాయగాడమ్మా, వీళ్ళు వదిలిపెట్టి తల్లి. అది సాధ్యపడదు గనక రంగడు లేని నా జీవితం, నీరు లేని ఎండమావి, మెట్లు లేని నేలమావి, పాము లేని పుట్ట, చెట్టు లేని పిట్ట. చీలుస్తారా నీ పొట్ట? ఉండు. प्रतापम चिलक अलक గుండెల్లో కలక ఎందుకు నా కళ్ళ ముందే నా కన్న తండ్రిని హింసిస్తుంటే నేను చూడలేను. మీ మంత్ర శక్తితో నా తండ్రి మనసు కూడా మార్చి నన్ను పెళ్లి చేసుకోవచ్చుగా. జమాజం సమయానికి భలేగా గుర్తు చేశావు. నీ బొర్రే బొర్రా భక్తికభం వెంటనే మహారాజు గారి మనసు మారాలి. నన్ను అల్లుడుగా అంగీకరించాలి. రంగా, నువ్వు నిజంగా అదృష్ట జాతకుడి. మా పరిమళకు తగిన భర్తవు నువ్వే. వెంటనే కళ్యాణానికి ఏర్పాటు చేయి. అక్కర్లేదు, నాకు అక్కర్లేదు. ఎందుకని? నా సోదరుడు ప్రతాప్ పెళ్లి కాకుండా నాకు పెళ్ళా? సిగ్గు సిగ్గు. నా అక్కయ్య పద్మావతి పెళ్లి కాకుండా నాకు పెళ్ళా? వద్దు వద్దు. అయితే వాళ్ళ పెళ్లి ఒప్పుకుంటావు? ఎక్కడున్నా తీసుకురమ్మని మా భటుల్ని పంపిస్తాం. మీ భటులు పనికిరాని దత్తమ్మలు. నేనే వెళ్ళి వాళ్ళని వెతికి తీసుకొస్తాను. మరాఠీ పద్మావతి ప్రియుడు గగన మార్గాన పయనిస్తూ ఒంటి స్తంభం మేడను సమీపిస్తున్నాడు. మరాఠీ ఏమి ఆజ్ఞ? ఆకాశ మార్గాన ఒంటి స్తంభం మేడను సమీపిస్తున్నా మా శత్రువుని అడ్డగించు, హతమార్చు. ఆజ్ఞ. ఒక ముఖ్య విషయం. నీ తల మీద మహాశక్తివంతమైన ఆ మంత్ర శిరస్త్రాణం ఉన్నంత వరకు నిన్నెవ్వడూ జయించలేడు. వెంటనే వెళ్ళి ఒంటి స్తంభం నెడలో ఉన్న ఆ కలకంటిని తీసుకుని రారా. సహోదరా, ఈ కామినికి దక్కకుండా వెళ్ళి ఆ కడలి పాలైపోయాడు. జయ జగన్మాత. ఆపద సమయంలో వచ్చి మళ్ళీ నన్ను రక్షించారు. అలాగే నా ప్రియురాలు పద్మావతిని కూడా రక్షించలేరా తల్లి? ఆమె నువ్వే రక్షించుకోగలవు. ఎలా తల్లి, ఎలా? దయ్యాల పర్వతం మీదున్న భూతాల భవంతిలో బంగారు భరణంలో మరాఠీ కామినుల ప్రాణాలున్న సూక్ష్మకాయాలున్నాయి. వాటిని అర్థమైంది తల్లి, అర్థమైంది. ఈ వేగ్ర వాహనం నిన్నక్కడికి తీసుకువెళ్తుంది. నీ ఒంటి మీదున్న అద్భుతమైన ఈ వస్త్రాలు అవసరానికి అనుగుణంగా రంగులు మారుతూ రక్షా కవచంలా నిన్ను రక్షిస్తాయి. జై జగన్మాత. ఈ ఖడ్గం క్షుద్ర శక్తుల పాలిట యమపాశం. స్వీకరించు. మహాభాగ్యం తల్లి. స్వాగతం సుకుమారి, రాకుమారికి సుస్వాగతం. మరాఠీ, నన్నిప్పుడు ఇక్కడికి ఎందుకు రప్పించావు? నిన్ను గాఢాలింగనం చేసుకుని నా తీరని కోర్కెను తీర్చుకోవడానికి. మరాఠీ, భ్రమరాంబ వ్రతం కోసం నువ్వు నాకు ఇచ్చిన గడువు సంగతి మర్చిపోయావా? వ్రతమా? చాలించు నీ నాటకం. నీ ప్రియుణ్ణి రప్పించుకుని వాడితో పారిపోవాలనుకున్నావు కదూ? వాడు కడలి గర్భంలో కలసిపోయాడే. ఈ పరువాల బొమ్మను తీసుకువెళ్లి పన్నీట జలకమాడించి పెళ్లి కూతురులా ముస్తాబు చేసి మా చెంతకు తీసుకురండి. सीतम्मा जाती పద్మావతి ప్రియుడు ప్రతాపు వలన వాడు మా కరుణ ముందే కడలిలో మునిగిపోయాడు కదరా, కాల గర్భంలో కలిసిపోయాడు కదరా. లేదు, అతడు జీవించే ఉన్నాడు. దెయ్యాల పర్వతము మీదున్న మన భూతాల భవంతిలోకి ప్రవేశించి మీ ప్రాణాలున్న సూక్ష్మకాయాలను హస్తగతం చేసుకున్నాడు. మిమ్మల్ని హతమార్చడానికి ఇక్కడికి వస్తున్నాడు. ఒక సామాన్య మానవుడు భయంకరమైన మృత్యు మందిరం లాంటి మా భూత మందిరంలోకి ఎలా ప్రవేశించగలిగాడు? తిరుగులేని మా మంత్ర శక్తుల్ని ఎలా ఛేదించగలిగాడు? ఎదురు లేని మా క్షుద్ర శక్తుల్ని ఎలా జయించగలిగాడు? ఆ మాలిని కృపా కటాక్షమే అతనికి రక్షా కవచమైనది. అతని ధైర్య సాహసాలు అతన్ని అజేయుణ్ణి చేశాయి. సహోదరా, ఇదంతా వింటుంటే నాకేదో భయంగా ఉంది. నా మనసు ఏదో కీడుని శంకిస్తోంది. ఇప్పుడు మనకు మార్గం మరణం. నా ప్రియుడే నీ పాలిట యముడు మంత్రశక్తులున్నాయన్న గర్వంతో మమ్మల్ని విడతీసినందుకు, నన్ను చిత్రహింసలు పెట్టినందుకు నా కళ్ళ ముందే మిమ్మల్ని చిత్రవద చేసి చంపుతాడు. సహోదరా, వింటివా దాని మాటలు? ఇప్పుడు మన కర్తవ్యం ఏ ప్రియురాలి కోసమైతే వాడింతటి సాహసం చేశాడో ఆ ప్రియురాలు వారి కంటికి కనిపించకుండా పోవాలి, అగ్నికి ఆహుతైపోవాలి. అవునే, నాకు దక్కని నిన్ను ఎవరికీ దక్కనివ్వను. నీ తనువులోని అణువణువు అగ్నిలో కాలిపోవాలి. నాకందని నీ అంతం అగ్నిలో మరిగిపోతూ కరిగిపోతూ బూడిద కుప్పై మిగిలిపోవాలి. తీసుకెళ్ళు. రావే నా సవతి. భైరవా దేవరా, ఏమి ఉత్తరవు? ఏకాక్ష, దయ్యాల పర్వతం నుండి మా ప్రాణాలున్న, మా సూక్ష్మకాయాలను తెస్తున్న మా శత్రువు మీదకి లంఘించు, ఖండ ఖండాలుగా ఖండించు, మా సూక్ష్మకాయాలను తెచ్చి మాకప్పగించు. ఆజ్ఞ. अयो ना मंत्रदंडम मंत्रा पड़ मसीपोइंगे ना मंत्र शक्तुलन्नी बंगार चापा यह बलनेल कथेमिटो चेविलो चेप्पु मराठी कामिल हतमार्ची वीर प्रतापु अनि निरूपिंचुकुन्नावु अंता मी करुणा कटाक्षमे तल्ली कादु नी वीरत्वं नी व्यक्तित्वं स्वार्थपूरितमैन महत्तर मंत्रशक्तुल कन्ना मंचिनि कोरे मानवत्वमे निन्न नीनु रुजुवु चेसावु न्यायान्नि धर्मान्नि रक्षिस्तू निंडू नूरेळ्ळु वीर प्रतापुगा वर्धिल्लु धन्युनि तल्ली धन्युनि वीर प्रताप की वीर प्रताप की वीर प्रताप की।